కలవకుర్తిలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. తనను గెలిపిస్తే కలవకుర్తి నియోజకవర్గంలో విద్య వైద్య ఉపాధి రంగాలు అభివృద్ధి చేసి చూపిస్తామని హామీనిచ్చారు. అన్ని మండలాలకు సాగునీరు తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రజలకు భరోసానిచ్చారు. నేను ఉద్యమ నాయకుడు బాలసింగ్ గారు కీర్తి శేషులు కిష్టారెడ్డి గారు ఇంకా చాలా మంది పెద్దలు ఇక్కడ కలిసి ఆయన కోసం పంచేసి గెలిపించాం. ఎందుకు గెలిపించాం అంటే కేసీఆర్ గారు చెప్పింది ఒక మాట, నేను డిగ్రీ కాలేజ్ ఇస్తాను, పీజీ కాలేజ్ ఇస్తాను, పాలిటెక్నిక్ కాలేజ్ ఇస్తాను, ఇంకా ఏంటి జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తాము. ఇంకా ముఖ్యమైనది ఏం చెప్పినంటే 100 పడకల హాస్పిటల్ చేస్తాను కలవకుర్తిలో, ఆమంగల్లో 150 పడకలు చేస్తానని చెప్పిండు. మీరు చాలా మంది విని ఉంటారు, ఇక్కడ కొంతమంది వచ్చి ఉంటారు సరిగ్గా 5 సంవత్సరాల కింద ఎలక్షన్లప్పుడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు ఆ రోజు ముఖ్యమంత్రి ఆ పనులు చేస్తుంటే నేను ఈరోజు ఇక్కడ నుంచి నేను విరమించుకొని వెళ్తాను. మీరు చేసిందని ఏ ఒక్కరు చెప్పినా, ఈరోజు డిగ్రీ కాలేజ్ చేసిండ్రు, జూనియర్ కాలేజ్ చేసిండ్రు, పాలిటెక్నిక్ కాలేజ్ చేసిండ్రు, ఇక్కడ హాస్పిటల్స్ కట్టించడమని చెప్పేస్తే ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులు చెప్పేస్తే నేను ఓటు అడగను, నేను ఓటే అడగను. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం. నన్ను తరిమి కొట్టండి అని చెప్తున్నారు, నిజంగా మీకందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన పెద్ద మనిషి, ఆ వయసులో